ఈరోజు మన ఆనమడుగు పంచాయతీలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మన ఆనమడుగు పంచాయతీలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రతి అంతా ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క పథకం కూడా ఏదైతే జగనన్న ఇస్తున్నారో ప్రతి ఒక్క పథకం కూడా ఆల్మోస్ట్ అర్హులైన ప్రతి ఒక్కరికి అందుంది. అదేవిధంగా వారంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు మాకు ప్రతి ఒక్క పథకం అందుతుందని కూడా వారు చెప్పడం నిజంగా చాలా సంతోషిస్తుంది. అదేవిధంగా ఈరోజు రైతాంగం అయితే ఈరోజు పచ్చని పైరుతోటి పాడి పంటలతోటి పంటలు సమృద్ధిగా పండి ఈరోజు మంచి గిట్టుబాటు ధరతో పాటు గిట్టుబాటు ధర కంటే ప్రైవేటుగా అమ్ముకుంటే ఇంకా ఎక్కువ రేటు వచ్చే విధంగా దాదాపు 18,500 నుంచి 20,000 రూపాయల దాకా ఈరోజు పంట అమ్మటం నిజంగా రైతాంగం అంతా కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ పంట కూడా అయిపోతూ ఉంది, మరి రెండో పంట కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు. అంటే ఈరోజు వాన సమృద్ధిగా పడుతున్నాయి, అదేవిధంగా పంటలు బాగా పండుతూ ఉన్నాయి. అందువల్ల రైతాంగం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాయని కూడా ఈరోజు తెలుస్తూ ఉంది. అందరూ కూడా రైతులు సంతోషంగా వచ్చి వారు మమ్మల్ని ఆహ్వానిస్తుంటే నిజంగా మాకు చాలా సంతోషం. గతంలో ఒక చిత్తచివక పోరాలో పంటకు నీళ్లు అందక ఎండిపోయే పరిస్థితి ఇక్కడ చూసాం. కానీ ఈరోజు అటువంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందిస్తున్నాం. అంతేకాదు ఈరోజు పంట పండిన తర్వాత కూడా అన్ని చెరువులు ఈరోజు కవితలు పాడే పరిస్థితి ఇంకా ఉంది. అంటే ఈరోజు రైతాంగానికి రెండో పంట కూడా నీరు అందుబాటులో ఉండటం నిజంగా మా అందరి అదృష్టం. అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి పరిస్థితి మేము చూసాము. మధ్యలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, ఆ టైంలో కరువు కాటకాలతోటి అలాడిపోయాము అని ఈరోజు ప్రతి అంతా కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు ఏ విధంగా కావాలని పని కట్టుకొని దుమ్మెత్తిపోయాయని బోధ సాగాయని చూస్తున్నా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు ఈరోజు జగనన్న ఒక రాష్ట్రమంతటా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని చేపట్టున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్క గ్రామంలో కూడా కావలి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ఇంటికి మా కార్యకర్తలు, మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది, అదేవిధంగా మా గృహ సారథులు అంతా కూడా పోతూ ఉన్నారు. పోయి వారిని అడిగినప్పుడు పథకాల గురించి కావచ్చు, లేదా జగనన్న మగా ముఖ్యమంత్రి కావాలా ఉంచుకోవాలా లేదా అని అడిగినప్పుడు కంపల్సరీగా వారంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు జగనన్న గారి ముఖ్యమంత్రిగా కావాలని చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని బట్టి తప్పకుండా ఒక నమ్మకంతో ఉన్న కాన్ఫిడెన్స్తో మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చెప్పాడు 175కి వైనాట్ 175 అని. అంటే 175కి 175 స్థానాలు మనం గెలుస్తాము, ఎందుకు గెలము అనేది ఈరోజు జగనన్న నమ్మకం. అందుకే ఏది చూపిస్తాం అనేది ఈరోజు మా నాయకుడు కార్యకర్త అంతా కూడా పనిచేస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ తీసుకుంటూ ఉంటాడు కొన్ని ప్రాజెక్టులు. ఆయన చేసేది ఉండదు, పెట్టేది ఉండదు, ఎందుకు పోలవరం కాడ పోయేసి ఏ విధంగా చేశాడో మనం చూస్తాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్ట్ అది, ఈయన ఏదేదో హంగామా చేసి దాన్ని కంప్లీట్ చేయకుండా 5 సంవత్సరాలు వదిలేసి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో అది కంప్లీట్ అవుతామండి. కంప్లీట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ వస్తుంది, అతనికి ఏమీ ఉండదు. కానీ ఆయన పోయి మీకు సెల్ఫీ తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ కదా. ఈరోజు మన సంఘం బ్యారేజీ కావచ్చు, సంఘం బ్యారేజీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం కంప్లీట్ చేసుకుని ఈరోజు రైతాంగానికి పూర్తిగా వినియోగంలోకి రావటమే కాకుండా కావలి కావలికి ఈరోజు మనకి తగినని వాటు చిత్తచివక ఏకాగ్ర ఇచ్చే పరిస్థితి మనం చూస్తాం. అది కంప్లీట్ చేశాం. అదేవిధంగా కావలి కంకోటి కూడా జగనన్న చేయబోతూ ఉన్నాడు. రామేపట్నం కూడా జగనన్న చేయబోతూ ఉన్నాడు. సిచ్చింగ్ ఆగిపోయి కూడా ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్కి వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 5 సంవత్సరాలు రామాయపట్నానికి ఫౌండేషన్ స్టోన్, ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఫౌండేషన్ స్టోను, ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ స్టోను, జువోదేనికి ఒక ఫౌండేషన్ స్టోను. అంటే ఫౌండేషన్ స్టోన్ చేసి ప్రజలను మోసం చేయడానికి ఎలక్షన్స్ ఇంకా 2-3 నెలలుగా
ఈ ఫౌండేషన్ రెస్టారెంట్స్ చేసి ఎక్కడెక్కడ గ్రామాలు కావచ్చు రోడ్డు చేస్తామని అది చేస్తామని ఇది చేస్తామని మభ్య పెట్టేదానికి ఏ విధంగా మోసం చేస్తారో చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంత అర్థమైపోయింది. కానీ ఈరోజు చేతగా మాట్లాడితే కాదు, చేతగా చూపించే ప్రభుత్వం జగన్ అన్నది. ఏదైనా చేస్తే కంప్లీట్ చేసి చూపించే పరిస్థితి ఈరోజు రామాయపట్నం పోర్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీడియా చోటగా తెలుసు, ఏ విధంగా పనులు ఊరికిస్తున్నారో, ఏ విధంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయో, అదే ఫిషింగ్ హార్బర్ ఏ విధంగా కంప్లీట్ చేసుకుని ఈ మంత్గానే బహుశా ఈ మంత్ ఏదంటే వచ్చినాక జగనన్న చేతి మీదుగా ప్రారంభం అయిపోతా ఉంది. ఇవన్నీ కూడా పెద్దగంతగా గమనిస్తున్నారు. ఈరోజు పెద్దగంతగా మగ కావాలి నేర్చుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మగ కావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో కావాలి కూడా గెలిచొద్ది, తెలుగుదేశానికి తగిన బుద్ధి చెప్పదు. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయితే కోవిడ్ వచ్చినప్పుడు ఈ తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఎక్కడున్నారంటే ఎలుకలు ఎక్కడ ఉంటాయి, కవిగులుగా ఉంటాయి. ఆ కవిగులుగా దాముకున్నట్టు దాముకొని బయటకు కాకుండా 2-3 సంవత్సరాలు ఈరోజు మరి బయటకు వస్తా ఉన్నారు ఒక్కడు. అంటే ఈరోజు పని చేయగా పేదలకు మంచి చేయగా ఒక కోవిడ్ వచ్చి చనిపోతుంటే వాళ్ళకి ఏదైనా ఆదుకోవాలా, మనం కొంచెం అయినా ఇంకిత జ్ఞానం కాకుండా ఎక్కడో దాముకొని ఈరోజు మరి బయటకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని వైఎస్ఆర్సీపీ మీద కావాలని బురదయ్య కార్యక్రమం చేయడం ఎంతమాత్రం సభము. దీనికి తప్పకుండా పెద్దలు తీసుకుపోతారు, తగిన బుద్ధి కూడా చెప్పబోతారని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.